ఏం సార్ ఇలా వచ్చారు? పెను ప్రమాదాలు జరగకుండా నా జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా. అంత ప్రమాదాలు సృష్టించే వాళ్ళు ఎవరున్నారు సార్? ఎదురుగానే ఉన్నారుగా. నేను అక్కడ మాట్లాడలేదంటే తమరి అహం దెబ్బతిని సరాసరి మీరు విశ్వనాథం గారింటికి వస్తారని నాకు తెలుసు మేడం. వచ్చేసి మీ ఇష్టానుసారంగా వాళ్లతో మాట్లాడతారు, గతం మొత్తం బయట పెడతారు. అక్కడ మన ఇద్దరి మధ్య ఎందుకు గొడవ? జరిగే గొడవ ఏదో మన గతమేదో తెలిసిన వాళ్ళ మధ్య జరిగితే మంచిదని వచ్చాను. అంటే మీరు నాతో మాట్లాడకపోతే నేను విశ్వనాథం గారింటికి వస్తానని, అక్కడ గతం బయట పెడతానని, గొడవ చేస్తానని ఇన్ని ఊహించుకుంటున్నారా సార్? ఒక్క ఇన్సిడెంట్ అంటే ఊహించుకోవచ్చు, కానీ అయినా మీ ఆర్డర్ ఏంటి మేడం నా మీద? అసలు మీరేం మాట్లాడాలి నాతో? నా గురించి మాట్లాడడానికి నేను మీతో మాట్లాడతానని అడగలేదు సార్, మీ గురించి మాట్లాడడానికి అడిగాను. ఏంటి అర్థం కాలేదా సార్? అదే, మీతో సంభాషించడానికి మాట్లాడతాను అంటున్నాను. ఏదైనా కానీ నాతో మాట్లాడడానికి ఒక కార్యక్రమం అయితే పెట్టుకున్నారు కదా, అయినా ఏం మాట్లాడతారు మీరు? నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకు దూరంగా ఉండమని మీకు చెప్పాను కదా మేడం. మీరు దూరంగా ఉండమని చెప్పారు సార్, కానీ మీకు దగ్గరగా ఉండమని వేరే వాళ్ళు కొంతమంది చెప్పారు. అంటే ఎవరో చెప్తే నాకు ఇష్టం లేకపోయినా నా దగ్గరకు వచ్చేస్తారా మేడం? ఎవరో చెప్పారని నా ప్రమేయం లేకుండా నాకు సంబంధించిన పనులు చేస్తారా? ఎవరో కాదు సార్, మీకు కావలసిన వాళ్ళు చెప్పారు. అయ్యో సార్, సార్ ఒక్క నిమిషం. సార్ సార్ తాగండి సార్, వాటర్ తాగండి 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 సార్ తాగండి. ఏంటి బలవంతంగా చంపేస్తారేంటి మేడం? మీకేం కాకూడదని చేస్తున్నాను సార్. అయితే ఇంత బలవంతం చేస్తారా సార్? అత్యవసర పరిస్థితుల్లో చెయ్యొచ్చు, తప్పేం లేదు. ఇది అత్యవసర పరిస్థితా? అవును సార్, అత్యవసర పరిస్థితి. ఎంత అత్యవసరమైనా కానీ ఎదుటి వాళ్ళని అడిగి ఎదుటి వాళ్ళ సమ్మతితోనే ఆ పని చేయాలి. అయితే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మీరు నన్ను అడిగే కారెక్కించారా?